All of you, good evening, good afternoon. Sabha Dikshulu, Mitrulu, Shiv Mohan Gariki, alage natho paduchina na colleague Ramsbadi Gariki, ikkada padasala panchesa upadhyayulaku peruna namaskaram andali. Na 2006-07 batch vidyarthini vidyarthulandariki aashisulu shubhakankshalu. Alage ee paasha chaduvutunna vidyarthulaku aashisulu. Mammalnu మేము ఎప్పుడో 2004 లో నేను స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోయినా 1996 నేను స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ సోషల్ టీచర్గా ఇక్కడికి వచ్చిన 2004 లో లాంగ్ స్టాండింగ్ కింద ఇక్కడి నుంచి చెన్నూరు పోవడం జరిగింది. అప్పుడు నేను పోయేటప్పుడు ఇప్పుడున్న ఈ స్టూడెంట్స్ అందరూ కూడా 6, 7, 8లో చదువుతున్నారు. టెన్త్ క్లాస్ కూడా రాలే పాపం వీళ్ళకి, నేను టెన్త్ క్లాస్ టీచర్ కాదు కానీ 6, 7లో నేను వీళ్ళతో బాగా అనుబంధం ఉండేది. నాకు ఇక్కడున్న ప్రతి స్టూడెంట్స్ ఇంకా చాలామంది 60 మంది క్లాసు, 8th క్లాస్ 50 మంది ఉండేవాళ్ళు. 7th లో ఆ రోజు సెక్షన్ అంటే 60 మంది తక్కువ ఉండేది కాదు, మరి 60 మందిలో లాస్ట్ 30 మంది వచ్చినట్టుంది. సరే, ఏదైనా సంతోషము, ఎక్కడో సెటిల్ అయ్యి మీరు ఈ ప్రోగ్రామ్ని గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకొని రాజంపేట నుంచో చెన్నై నుంచి తర్వాత హైదరాబాదు నంద్యాల సార్ కర్నూలు ఇక్కడి నుంచి వచ్చి ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి మీరు అరేంజ్ చేసుకొని ఇక్కడ రావడం, ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం చేయడం, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని అప్పుడు ఎప్పుడో మీకు చెప్పినాం ఈ దాదాపు 17-18 సంవత్సరాల క్రితం మమ్మల్ని పిలిపించి మంచి విందు భోజనము అలాగే ఘన సన్మానం చేసినందుకు ముందు మా 2006-07 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ స్టూడెంట్స్కు అలాగే మేడం మా విద్యార్థినులకందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా మీకు. మరి మాట్లాడాలి కాబట్టి చాలా మాట్లాడే ఉపాధ్యాయ బృందం ఉంది. మొత్తం మీద ఒకటే బట్టి చెప్తున్నా, మిగతా స్కూళ్ళల్లో కంటే మన ఎగువపల్లె స్టూడెంట్స్ చాలా ఒబీడియంట్ సార్. మిగతా స్కూళ్ళలో పోల్చుకుంటే మా ఎగువపల్లె స్టూడెంట్స్ చాలా ఒబీడియంట్ అనమాట. మా బ్యాచ్ నేను ఉన్నంత వరకు చాలా ఒబీడియంట్. నేను దాదాపు 10 స్కూల్ పనిచేస్తుంటా, చెన్నూరు, మైదుకూరు, అలాగే ఖాజీపేట కొంచెం పడవలే పల్లె వాతావరణం బాగా అక్కడ ఒబీడియంట్. అంతకంటే కూడా ఎగువపల్లె స్కూల్ మా విద్యార్థులు చాలా ఒబీడియంట్, చెప్పిన మాట ఖచ్చితంగా వినేవాళ్ళు, బాగా ఏదైనా వర్క్ చెప్తే చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడుండే స్టూడెంట్స్ మీరు కూడా ఎవరైతే టీచర్ మాట విని శ్రద్ధగా పాఠాలు వింటారో వాళ్ళు ఖచ్చితంగా పై స్థాయికి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆ రోజులు మేము ఇక్కడ పోటీ ఏమంటే ఎగువపల్లెలంతా కూడా చాలా మటుకు పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్సే. ధనవంతుల పిల్లలు ఎవరు లేరు ఇక్కడ మాకు స్కూల్ ఆ రోజు వచ్చేవాళ్ళు. ధనవంతుల పిల్లలందరూ కూడా బయటికి పోయేవాళ్ళు, ఎక్కడ ఆ పరమేశ్వర స్కూల్కో, గియాన్ స్కూల్కో, ఆ స్వాతి స్కూల్కో బస్సులకు పోయేవాళ్ళు. ఆడికి పోనోళ్ళే మా కాడికి వచ్చేవాళ్ళు. అయినా అటువంటి వాళ్ళను మేము చెప్పిన విద్యార్థులతో బాగా అలవర్చుకొని ఉన్నత స్థితికి చెందారు. చాలా నేను కనుక్కుంటే సారు మా స్టూడెంట్స్ వస్తే చాలా మటుకు సాఫ్ట్వేరు, కొన్ని టీచర్స్గా, కొందరు వేరే ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సరే, ఏదేమైనా ఇప్పుడుండండి మా 2006-07 బ్యాచ్ ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలని నా ఆకాంక్ష. కాబట్టి ఇంకా బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి, బాగా పైకి రావాలా. బహుశా మీ అన్నగారికి, మీ అక్కగారికి కూడా నేను టీచర్ ఉండింటాం ఇక్కడ. ఆ రోజు మాకు ఎవరు కూడా పేరు చూపించేవారు కాదు. సోషల్ ఇంగ్లీష్ సార్, మ్యాథ్స్ సార్, సైన్స్ మేడం, హిందీ మేడం, హిందీ సారు, సోషల్ సార్, అంతే. ఆ పేర్లే ఇంకా వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు కూడా పల్లెల్లో సార్ సోషల్ సార్ సార్ ఇప్పుడు ఏదో మాకు సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, జాఫర్ అని పిలుస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఊళ్ళో పెద్దోళ్ళంతే పిల్లోళ్ళంతే అందరూ ఈ సబ్జెక్ట్ టీచర్తో సబ్జెక్ట్తోనే పిలిచేవాళ్ళు మమ్మల్ని. సో ఇప్పుడే శివమోహన్ సారు, అలాగే మా స్టూడెంట్ ఈ స్కూల్ ఫస్ట్ అగ్రిగ్ కూడా చెప్పినట్టుగా